పాక్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ మూకలు అరాచకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజొల్ల మండలంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. పోతవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పోతవరం గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అదేవిధంగా భారీగా స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు కొందరు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫ్లెక్సీలు తొలగించిన వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు. గోపాలపురం నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిని, నా పేరు తానేటి అశోక్ కుమార్ అండి. మాది పోతవరం విలేజ్. ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఉంది. ఆ సందర్భంగా మేము మా ఊర్లో ఫ్లెక్సీలు కట్టుకుంటే ఈ ఫ్లెక్సీల్ని కొంతమంది వైసీపీ దుండగులు, మొన్న సైకిల్ని పెట్రోల్ పోసి తగిలేసిన వ్యక్తుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఈరోజు వచ్చి ఈరోజు మా ఫ్లెక్సీలు కూడా దారుణంగా చంపడం జరిగింది. మేము కట్టి గంట కూడా అవ్వలేదు, అలా జస్ట్ కట్టి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాం. మాకు వచ్చి ఫోన్ చేశారు. ఆధారాలతో సహా స్పష్టంగా చూసిన వ్యక్తులే, ఎవరెవరైతే చంపారో వాళ్ళ పేర్లతో సహా చూసిన వ్యక్తులే మాకు తెలియజేయడం జరిగింది. మేము వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ ఓరల్గా కంప్లైంట్ ఇచ్చాము. నమస్కారం అండి. గోపాల్పురం. ఏపీలో వైసీపీ ముక్కలు అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజొల్ల మండలం పోతవరం గ్రామంలో మరొకసారి వైసీపీ ముక్కలు రెచ్చిపోయిన పరిస్థితి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ చంద్రగా మనం చూస్తూనే ఉన్నాము, వైసీపీ పార్టీ అధికారం కోల్పోయినా సరే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే ఇప్పటికీ అహంకారాన్ని వదలడం లేదు. ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన జెండాలను ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అటువంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా నల్లజొల్ల మండలం పోతవరం గ్రామంలో నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి గ్రామంలో టీడీపీకి సంబంధించి దాదాపు 30 అడుగులు ఎత్తున ఒక మహాద్వారం ఏర్పాటు చేశారు. ఎందుకంటే టీడీపీ విజయం సాధించడంతో పాటు గోపాలపురం ఎమ్మెల్యేగా మద్దిపాటి వెంకటరావు గెలుపొందారు. ఈ దీనికి విజయ సూచకంగా వీళ్ళు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న గంట వ్యవధిలోనే వైసీపీకి సంబంధించిన కొంతమంది ఆ ఫ్లెక్సీలను చించివేశారు, ధ్వంసం చేశారు. దాంతో అక్కడ చేరుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అక్కడ చేరుకున్న కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో వాగ్వాదం దిగారు. దీంతో కొంతసేపు అయితే స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలోనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. పోలీసులు అక్కడ చేరుకుని ఇరు వర్గాలను నాకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలోనే ఫ్లెక్సీని ఎవరైతే చెప్పారో వారిని అయితే వారిని ముగ్గురు గుర్తుగా ఆ ముగ్గురు వైసీపీకి సంబంధించిన వాళ్ళని అయితే పోలీసులకు అప్పు చెప్పారు. టీడీపీ మొత్తం మీద అయితే వైసీపీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. రాంబాబు,